This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. Iroju manamu January 23rd ki sambandhinchina mukhyamaina current affairs ni chuddam. Ee current affairs ni meeku different newspapers nunchi sekarinchadam jarigindi. Indulo manaku Telugu newspapers aina Eenadu mariyu Sakshi. అదే విధంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కరెంట్ అఫైర్స్ ని తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మీకు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి డిఎస్సీ బ్యాంకింగ్ వంటి ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ ని మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఈ కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇక దాంతో పాటు మీకు ఇంపార్టెంట్ కీవర్డ్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కీవర్డ్స్ అనేది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కీవర్డ్స్ బేస్ మీదనే మనం క్వశ్చన్స్ ని ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మీకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ క్వశ్చన్స్ని. ఇక సివిల్ సర్వీస్ తెలుగు మీడియం అభ్యర్థులకు ప్రత్యేకంగా ఇంగ్లీష్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని తెలుగులో వారికి అర్థమయ్యే విధంగా కూడా ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏకేఎస్ ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అన్న ఒక ఉద్దేశంతో ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా తెలుగులో కరెంట్ అఫైర్స్ మరియు ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ దీనికి సంబంధించి కంప్లీట్గా అవగాహన వీడియోస్తో పాటు వర్తమాన అంశాలకి సంబంధించిన వీడియోస్ని కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏ విధంగా చదవాలనే ఒక అవగాహన వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ చూసుకుంటే, అకార్డింగ్ టు ది రీసెంట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద హెల్త్ మినిస్ట్రీ అబౌట్ 50 crore సిటిజన్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద ఫ్రీ COVID-19 టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ అండర్ విచ్ స్కీమ్ అని ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద మనకు 4 రకాల స్కీమ్స్కి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, సెకండ్ వచ్చేసి ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన, థర్డ్ వచ్చేసి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, ప్రధానమంత్రి పోషణ్ అభియాన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్యాంపెయిన్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ద హెచ్ఆర్డీ ఫర్ క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఐడియాస్ టు ఇంప్రూవ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇండియా? కింద ఆప్షన్స్ భారత్ పడ్తే ఆన్లైన్, భారత్ ఐడియా ఆన్లైన్, భారత్ శిక్ష ఆన్లైన్, ఇండియా స్టడీస్ ఆన్లైన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటో గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి ఆబ్జెక్టివ్ ఏమిటి? కాలేజ్ ఫీజ్ రియంబర్స్మెంటా, ఇంప్రూవింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ స్కూల్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ టు స్కూల్ గర్ల్స్, మిడ్ డే మీల్స్ ఇన్ స్కూల్స్? సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇక ఈరోజు టాపిక్లో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ కనుక చూసుకుంటే, ఎక్సర్సైజ్ కవచ్ అనే ఒక అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్సర్సైజ్ కవచ్ అనేది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ద 3 wings ఆఫ్ ద ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్స్, మన భారతదేశానికి చెందిన 3 విభాగాలకు సంబంధించిన ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్స్ ఈ ఎక్సర్సైజ్ని చేస్తున్నాయి. మ్యాసివ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది.
దీని పేరు వచ్చేసి ఎక్సర్సైజ్ కవచ్. ఈ పేరు గుర్తుంచుకోండి, ఇది మనకు ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కవచ్, ఇది మనకు వచ్చే వారంలో జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్. ఇందులో మనకు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించిన మూడు విభాగాలు, అంటే ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నావీ ఈ ఎక్సర్సైజ్ కవచ్లో పాల్గొననున్నాయి. ఇది గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే అండమాన్ నికోబార్లో జరుగుతుంది. ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విల్ ఎన్హాన్స్ ద ఫైన్ ట్యూన్ జాయింట్ వార్ ఫైటింగ్ కేపబిలిటీస్ ఆఫ్ ట్రై సర్వీసెస్ అండ్ ఎస్ఓపీస్ టువర్డ్ ఎన్హాన్సింగ్ ద ఆపరేటింగ్ సినర్జీ. ఇక్కడ ఈ మూడు కలిసి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ని చేయడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే, ఈ మూడు కలిసి ఒక జాయింట్ ఫైటింగ్ కేపబిలిటీ, అంటే వారి యొక్క ఫైటింగ్ సామర్థ్యం అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి పరీక్షించుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా వారి యొక్క సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్స్ని కూడా మరింతగా ఎన్హాన్స్ చేసుకోవడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ కవచ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక సెకండ్ టాపిక్ చూసుకుంటే, ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడిగే అవకాషం ఉంటుంది. మైకేల్ అండ్ షీలా హెల్ ప్రైజ్, ఇది మ్యాథమెటిక్స్లో ఇస్తారు ఈ ప్రైజ్ని. నిఖిల్ శ్రీవాత్సవకి ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. నిఖిల్ శ్రీవాత్సవ, ఏ యంగ్ ఇండియన్ మ్యాథమెటిషియన్, హ్యాస్ బిన్ నేమ్డ్ విన్నర్ ఆఫ్ ప్రెస్టీజియస్ 2021 మైకేల్ అండ్ షీలా హెల్ ప్రైజ్ ఎలాంగ్ విత్ టూ అదర్స్ సాల్వింగ్ ద లాంగ్ స్టాండింగ్ క్వశ్చన్స్ ఆన్ క్యాడిసన్ సింగర్ ప్రాబ్లమ్ అండ్ రామానుజన్ గ్రాఫ్స్. ఈ రామానుజన్ గ్రాఫ్స్ మరియు క్యాడిసన్ సింగర్ అనే ప్రాబ్లమ్స్కి సంబంధించి ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినందుకు వీరికి ఇండియన్ మ్యాథమెటిషియన్ అవార్డుకి సంబంధించి మైకేల్ అండ్ షీలా హెల్డ్ ప్రైజ్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, శ్రమశక్తి డిజిటల్ డాటా సొల్యూషన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. ఇక్కడ మనకు ఈ శ్రమశక్తి అనేది ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. ఇది ఒక డిజిటల్ డేటా సొల్యూషన్, ఎవరి కోసం అంటే మైగ్రెంట్ వర్కర్స్, అంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వలస కార్మికులను ఉద్దేశించి వారికి ఒక డిజిటల్ పోర్టల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ శ్రీ అర్జున్ ముండా వర్చువల్లీ త్రూ ద కాన్ఫరెన్స్ లాంచ్డ్ ద శ్రమశక్తి, ఏ నేషనల్ మైగ్రేషన్ సపోర్ట్ పోర్టల్ ఎట్ ఏ ప్రోగ్రామ్ హెల్డ్ ఇన్ పాంజిమ్ గోవా. సో ఇక్కడ గోవాలో జరిగిన ఒక ప్రోగ్రాంలో ఇక్కడ ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ వలస కార్మికులకు సహాయంగా ఉండేందుకు ఒక పోర్టల్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఆ పోర్టల్ పేరు వచ్చేసి శ్రమశక్తి. ఈ పేరు గుర్తుంచుకోండి. ఇట్ వుడ్ ఎఫెక్టివ్లీ హెల్ప్ ఇన్ ద స్మూత్ ఫార్ములేషన్ ఆఫ్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ పోర్టల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనకు వీరికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఉంటుంది ఈ మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి. ఎందుకంటే ఇటీవల మనకు లాక్డౌన్ జరిగిన నేపథ్యంలో ఈ మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి చాలా సమస్యలు మనకు వెలుగులోకి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న మైగ్రెంట్ వర్కర్స్ తమ సొంత ఊళ్ళకు కాలినడకన వెళ్ళిపోవడం జరిగింది ఆ సమయంలో. అయితే దానికి సంబంధించి భవిష్యత్తులో మరింతగా ఎటువంటి సందర్భాలు, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ ఈ మైగ్రెంట్ వర్కర్స్ యొక్క నిర్వహణకు సంబంధించి ఈ శ్రమశక్తి పోర్టల్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ట్రైబల్ మైగ్రేషన్ సెల్, అదేవిధంగా ఒక ట్రైబల్ మ్యూజియంను కూడా లాంచ్ చేయడం అనేది మనం గమనించాల్సిన అంశం. దాంతోపాటు గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ ఒక డెడికేటెడ్ మైగ్రేషన్ సెల్ని కూడా గోవాలో ఏర్పాటు చేశారు. ఇది కూడా గుర్తుంచుకోండి.
సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఆల్రెడీ చెప్పడం జరిగింది. మన దగ్గర ఈ మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించిన సమాచారం అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పూర్తిగా లేదు. సో ఈ వలస కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించి ఒక పోర్టల్లో ఉంచడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఎన్పిఏల సమస్యలకు బ్యాడ్ బ్యాంక్ పరిష్కారమా అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్పిఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, దీన్నే మనము నిరర్థక ఆస్తులని అంటాము. ఈ నిరర్థక ఆస్తుల సమస్యలను పరిష్కరించడానికి ఇటీవల మనకు ఈ బ్యాడ్ బ్యాంక్ అనే ప్రతిపాదన అనేది వెలుగులోకి రావడం అనేది జరిగింది. ఇది మనకు చాలాసార్లు ఇటీవల ఈ వార్తల్లో మనకు రావడం జరిగింది, బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనకి సంబంధించి. అయితే ఈ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదన అనేది ఎంతవరకు సమస్యను పరిష్కరిస్తుంది అనే దానిపై ప్రస్తుతం చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. అయితే ఈ బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు కనుక ఒకసారి ప్రతిపాదన కనుక వస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్బీఐ రెగ్యులేటరీ గైడ్లైన్స్ను కూడా రూపొందించడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీల ఏర్పాటు కోసం ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ని కూడా రూపొందించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనకు ప్రిలిమ్స్లో అయినా కానీ మెయిన్స్లో అయినా కానీ ఉపయోగపడుతుంది ఇది. సో గత కొంతకాలంగా చూసుకుంటే ఈ నిరర్థక ఆస్తుల సంఖ్య ఏదైతే ఉందో అది క్రమక్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒక బ్యాంకును ఏర్పాటు చేయాలని, ఆ సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకింగ్ రంగ సంక్షోభం నుంచి ఎదుర్కోవడానికి ఒక పరిష్కారం బ్యాడ్ బ్యాంక్ అని కూడా అనేక మంది నిపుణులు కూడా సూచన చేయడం అనేది జరిగింది. మన భారత బ్యాంకింగ్ వ్యవస్థలో కనుక చూసుకుంటే ఈ నిరర్థక ఆస్తుల విలువ వచ్చేసి 8.5% ఉన్నట్లు ఒక అంచనా కూడా వేయడం అనేది జరిగింది. ఇక వచ్చే ఈ 2021 మార్చి నాటికి ఇది 12.5% చేరే అవకాశం అనేది ఉంటుందని, ఇక మరింతగా పరిస్థితులు కనుక దిగజారితే 14.7% కూడా చేరే అవకాశం ఉందని కూడా ఆర్బీఐ ఒక అంచనాను వేయడం అనేది జరిగింది. అయితే ఈ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏమిటి అంటే, సాధారణంగా మనకు బ్యాంకులు రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ బ్యాంకులు రుణాల ద్వారా ఇచ్చే వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ ద్వారానే బ్యాంకులు తమ యొక్క కార్యకలాపాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ బ్యాంకులు రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ రుణాల ఫలితంగా నూతనంగా అనేక రకమైన పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఒకసారి రుణాలు ఇచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు తిరిగి తన యొక్క రుణాలను గనక చెల్లించని నేపథ్యంలో ఆ చెల్లించని ఆస్తులను నిరర్థక ఆస్తులుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ నిరర్థక ఆస్తుల సంఖ్య కనుక క్రమక్రమంగా పెరిగితే వాటినే మనము మొండి బకాయిలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ మొండి బకాయిలు కనుక ఏర్పడితే బ్యాంకుల యొక్క మనుగడ అనేది చాలా ప్రశ్నార్థకంగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలోనే ఈ నూతన ప్రతిపాదన తీసుకురావడం అనేది జరిగింది. ఈ నిరర్థక ఆస్తులకి సంబంధించి ఒక బ్యాడ్ బ్యాంక్ పేరిట ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాణిజ్య బ్యాంకులలో ఉన్న ఈ నిరర్థక ఆస్తుల అన్నిటికీ కలిపి వీటిని ఈ బ్యాడ్ బ్యాంకుకు బదిలీ చేయడం అనేది జరుగుతుంది. ఇది బ్యాడ్ బ్యాంక్ యొక్క ప్రతిపాదన ఇది. అయితే ఈ బ్యాడ్ బ్యాంకులను ఏర్పాటు చేయవలన బ్యాంకులకు ఏ విధంగా లాభం చేకూరుతుంది అంటే, కొంతవరకు ఈ నిరర్థక ఆస్తుల సమస్య అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఈ నిరర్థక ఆస్తుల ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాతాలకు సంబంధించిన రుణాలను రికవరీ చేయడము, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడము మరియు మొండి బకాయిలను తిరిగి ఏ విధంగా రాబట్టాలి అనే అంశాలపై బ్యాడ్ బ్యాంకు దృష్టిని కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. అంటే బ్యాంకులపై కొంతమేరకు ఈ భారం అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో దీని ద్వారా ఈ బ్యాంకుల యొక్క పనితీరు కూడా మరింతగా మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది. అయితే గతంలో
దీనికి సంబంధించి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది కూడా ఉంది. ఈ బ్యాడ్ బ్యాంక్కి ఆల్టర్నేటివ్గా బ్యాంకులు ఏం చేశాయంటే తమ వద్ద ఉన్న ఈ నిరర్ధక ఆస్తులను బదిలించుకునేందుకు ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలను ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే బ్యాంకుల వద్ద ఉన్న ఈ నిరర్ధక ఆస్తులను కొని వాటి ఆర్థిక కార్యకలాపాలను సాగించడం అనేది జరుగుతుంది. బ్యాంకులు ఈ నిరర్ధక ఆస్తులను ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు అమ్మడం వలన సో కొంతమేరకు వీటి యొక్క భారం అనేది కూడా తగ్గే అవకాశం అనేది ఉంది. అయితే ఇది సేమ్ బ్యాడ్ బ్యాంకు లాగానే ఉంటుంది ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది. అయితే ఈ బ్యాడ్ బ్యాంకులకు దీనికి గల సంబంధం తేడా వచ్చేసి బ్యాడ్ బ్యాంకులకు ఈ వాణిజ్య బ్యాంకులు ఈ ఎన్పిఏలను విక్రయించో కేవలం ట్రాన్స్ఫర్ మాత్రమే చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఇది. సో ఈ నిరర్ధక ఆస్తులను బ్యాడ్ బ్యాంకులకు కేవలం ట్రాన్స్ఫర్ మాత్రమే చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 2021 సంవత్సరంలో వచ్చే బడ్జెట్లో ఈ బ్యాడ్ బ్యాంక్ ప్రస్తావన ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం కూడా మనకు తెలుసుకోవాలి. అయితే ఈ నిరర్ధక ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు గతంలోనే 2017 సంవత్సరంలో ఆర్థిక సర్వే ఈ పబ్లిక్ సెక్టర్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి, పబ్లిక్ సెక్టర్ అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని అప్పట్లో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్కు కూడా ఒక ప్రతిపాదన తీసుకురావడం అనేది జరిగింది. అయితే దీని స్థానంలోనే ప్రస్తుతం ఈ బ్యాడ్ బ్యాంకును తీసుకువచ్చే ఆలోచన అనేది ఉంది. సో మనకు ఈ నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో చూడాలి దీని యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉంటుంది అనేది. దీనికి సంబంధించి అనేక మంది ప్రముఖులు కూడా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే మనకు కేంబ్రిడ్జ్ అనలిటికాపై సిబిఐ కేసు అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ, మనకు తెలిసిన కంపెనీ ఇది, కేంబ్రిడ్జ్ అనలిటికా గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ లిమిటెడ్ పై దీనిపై సిబిఐ ఒక కేసును నమోదు చేయడం అనేది జరిగింది. మన భారతదేశానికి చెందిన ఫేస్బుక్ సంబంధించిన సోషల్ మీడియా ఏదైతే ఉందో ఫేస్బుక్, ఆ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా సేకరించినందుకు గాను ఈ కేసును కేంబ్రిడ్జ్ అనలిటికా గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ లిమిటెడ్ పై నమోదు చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ 2014 సంవత్సరంలో దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్ అనే ఒక యాప్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ యాప్లో పరిశోధన మరియు విద్యా సంబంధిత అవసరాల కోసము వినియోగదారుల సమాచారాన్ని సేకరించేందుకు ఫేస్బుక్కి అనుమతినివ్వడం అనేది జరిగింది. అయితే ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయిన వారి వివరాలను మొత్తము ఇది అక్రమంగా సేకరించడం అనేది జరిగింది. సో ఈ డేటాను సేకరించి దానిని వాణిజ్య అవసరాల కోసము వినియోగించుకునేందుకు గ్లోబల్ రీసెర్చ్తో ఈ కేంబ్రిడ్జ్ అనలిటికా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. అయితే ఇది ఇల్లీగల్ ఒప్పందం ఇది. దీనికి సంబంధించి ప్రస్తుతం సిబిఐ విచారణ అనేది కొనసాగుతుంది. అయితే ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో ఈ వివరాలను మొట్టమొదటిసారిగా క్రిస్టోఫర్ విలీ అనే వ్యక్తి తొలిసారిగా వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది. అయితే మనకు వ్యక్తుల యొక్క గోప్యతకి సంబంధించి కూడా మనకు భారతదేశంలో అనేక రకమైన కేసులు ప్రస్తావనకు రావడం అనేది జరిగింది. లైక్ ఆధార్ కార్డుకి సంబంధించి, అదేవిధంగా మిగతా అంశాల్లో కూడా వ్యక్తుల గోప్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ కేసు యొక్క వ్యవహారాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయనేది మనము వేచి చూడాలి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే పరిశోధన పత్రాల ప్రచురణకి సంబంధించి భారతదేశానికి 3వ స్థానం లభించడం జరిగింది. ఇక్కడ మన భారతదేశంలో ఈ శాస్త్రీయ పరిశోధన పత్రాల ప్రచురణ ఏదైతే ఉందో దీని యొక్క సంఖ్య గత 10 సంవత్సరాలతో కంపారిజన్ చేసుకుంటే
చాలా గణనీయంగా పెరిగినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఒక నివేదికను ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. 2018వ సంవత్సరంలో మన దేశం నుంచి దాదాపుగా 135,000 ఈ రీసెర్చ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఈ అంశంలో చైనా అమెరికా తర్వాత మన దేశం 3వ స్థానంలో ఉంది. సో ఇక్కడ ఈ నెంబర్స్ అంత ఇంపార్టెంట్ కాదు, అంత గుర్తుంచుకోకండి. ఈ నెంబర్స్ జస్ట్ ఏ స్థానంలో ఉంది అనేది మనకు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక పేటెంట్ల విషయానికి వస్తే వీటిలో 65% మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల నుంచి దాఖలు చేయడం అనేది జరిగింది. ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి ఇక్కడ పేటెంట్లకి సంబంధించి. ఇక పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని కనుక చూసుకుంటే పరిశోధన అభివృద్ధి అంశంలో జాతీయ పెట్టుబడులు 2017వ సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే 2018వ సంవత్సరంలో పెరగడం జరిగింది. ఇక నూతన ఆవిష్కరణలకి సంబంధించి వీటిని ప్రోత్సహించడానికి నిధి వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి, నిధి. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధన పత్రాల ప్రచురణ విషయంలో భారతదేశం యొక్క వృద్ధి అనేది 12.9% ఉంది. ప్రపంచ సరాసరి గనక చూసుకుంటే 4.9% ఉంది. ఇక 2008 నుంచి 2018 మధ్య కాలంలో భారత్లో 10.7% మేర వృద్ధిని సాధించడం అనేది జరిగింది. సో ఇది 10 సంవత్సరాల కాలంలో గనక చూసుకుంటే ప్రపంచంలోనే ఇది అత్యంత వేగవంతమైన సరాసరి వృద్ధి రేటుగా మనం చెప్పుకోవచ్చును. చైనాది 7.81% ఉంటే అమెరికాది 0.71% ఉంది. ఈ పరిశోధన పత్రాలకు సంబంధించి ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే అమల్లోకి అణ్వస్త్ర నిషేధ ఒప్పందం అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అణ్వాయుధాలకి సంబంధించి ఆ నిషేధానికి సంబంధించిన మొట్టమొదటి ఒప్పందము మనకు అమల్లోకి రావడం అనేది జరిగింది. ఈ మారణాయుధాల నుంచి ప్రపంచానికి విముక్తిని కల్పించే దిశగా ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చును. మనము ఆల్రెడీ గతంలో ఈ అణ్వస్త్ర నిషేధానికి సంబంధించి ఒక అంశాన్ని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అణుబాంబులకి సంబంధించి మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది హిరోషిమా నాగసాకి. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లోని ఈ హిరోషిమా నాగసాకి అనే నగరాలపై అమెరికా అణుబాంబులు వేయడం అనేది జరిగింది. దాని ద్వారా చాలా వరకు ఆస్తి మరియు ప్రాణ నష్టం అనేది సంభవించింది. సో భవిష్యత్తులో ఇటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టాలు కల్పించే విధంగా ఈ అణ్వస్త్రాలను ఉపయోగించకూడదని గత కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు అనేవి కొనసాగుతున్నాయి. దీనికోసము ఒక అణ్వస్త్ర నిషేధ ఒప్పందం అనేది కూడా ఒక ప్రతిపాదన తీసుకురావడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి తుది ఆమోదం అనేది ప్రస్తుతం మనకు ఫైనల్గా ఒక డెసిషన్ అనేది లభించింది. ఇది మనకు గత సంవత్సరము అక్టోబర్ నాటికి 50 దేశాల యొక్క ర్యాటిఫికేషన్ అనేది దీనికి పూర్తయింది. ఆ తర్వాత దీనికి 90 డేస్ పీరియడ్ అనేది ఉంటుంది. 90 డేస్ తర్వాత ఇది అమల్లోకి రావడం అనేది జరుగుతుంది, ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందం అనేది. అయితే ఈ అణ్వస్త్రాలు కలిగిన దేశాలు కనుక చూసుకుంటే అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాలతో పాటు నాటో కూటమిలో ఉన్న 30 దేశాలు కూడా ఫస్ట్ ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందాన్ని సమర్థించలేదు. అయితే ఈ అణ్వస్త్ర నిషేధానికి సంబంధించి అనేక రకమైన చర్చలు మరియు విభేదాలు అనేవి కొనసాగిన నేపథ్యంలో ఈ నిషేధానికి సంబంధించి ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ అనే సంస్థ అనేక కృషి చేయడం అనేది జరిగింది ఈ దేశాలన్నింటినీ ఒప్పించడంలో. అయితే ప్రస్తుతం ఈ దేశాలన్నీ ఒప్పుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి 2017వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ కూడా దీనికి ఆమోదం తెలపడం అనేది జరిగింది. దాదాపుగా 120 దేశాలు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందానికి సంబంధించి.
అయితే ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందం అనేది అమల్లోకి రావాలంటే కనీసం 50 దేశాలు దీన్ని ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. గత అక్టోబర్ నెలలో 50 దేశాలు ర్యాటిఫై చేయడం అనేది జరిగింది. ఈ ర్యాటిఫై చేసిన తర్వాత దీనికి 90 రోజుల ఒక నిర్దేశిత టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఈ టైం పీరియడ్ అనేది పూర్తయింది. ప్రస్తుతం నిన్నటి నుంచి ఇది అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ అణ్వస్త్ర నిషేధ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందాన్ని ర్యాటిఫై చేసిన దేశాలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను అదేవిధంగా అణ్వస్త్ర పేలుడు పరికరాలను అభివృద్ధి చేయడం కానీ వాటిని పరీక్షించడం కానీ ఉత్పత్తి చేయడం కానీ సమీకరించడం వంటివి ఏదీ చేయకూడదు దీన్ని ర్యాటిఫై చేసిన దేశాలు. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ అనే సంస్థ. దీని కృషి వలనే ఈ అమల్లోకి రావడం అనేది జరిగింది. దాదాపుగా 120 దేశాలు ఈ ఒప్పందాన్ని సంతకం చేయడం అనేది జరిగింది. ఇక మరొక అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమెరికా మరియు రష్యాలకి సంబంధించి ఈ అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించి ఒక ఒప్పందం అనేది ఉంది. అదే న్యూ స్టార్ అనే ఒప్పందము. ఈ ఒప్పందం ప్రకారము అమెరికా మరియు రష్యా దేశాలు తమ యొక్క ఈ అణు వార్హెడ్లు ఏవైతే ఉన్నాయో వారిని 1550 వరకు మించి మోహరించరాదని ఈ ఒప్పందం అనేది ఉంటుంది. అయితే దీనిని మరొక 5 సంవత్సరాలు కూడా పొడిగించే అవకాశం అనేది ఉంటుంది. ఇది 2021లో ముగిసే అవకాశం అనేది ఉంది. ఆ తర్వాత దీన్ని 2026వ సంవత్సరం వరకు కూడా పొడిగించే అవకాశం అనేది ఉంటుంది. ఇది దేనికి సంబంధించిందంటే అమెరికా మరియు రష్యాల మధ్య ఒక ఒప్పందము, న్యూ స్టార్ అనే ఒప్పందం. ఇది గుర్తుంచుకోండి. ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ చూద్దాము. విత్ రెఫరెన్స్ టు ది డిఆర్డిఓ, వాట్ ఈజ్ రక్షిత విచ్ వాజ్ మేకింగ్ న్యూస్ రీసెంట్లీ అని ఇవ్వడం జరిగింది. ఇది ఒక బైక్ బేస్డ్ అంబులెన్స్, ఇది రక్షిత అనేది. ఇక నెక్స్ట్, ద సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ విచ్ వాజ్ మేకింగ్ న్యూస్ ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్ట్రీ. దీనికి సంబంధించిన సమాధానం మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ద ఫస్ట్ ఎవర్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ ఇయర్. ఇది 2021. దీనికి కరెక్ట్ సమాధానము. ఇది ఈరోజు మనకు ఉన్న మొత్తం ఓవరాల్ కరెంట్ అఫైర్స్ మరియు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అందించే వివిధ రకాల కోర్సెస్కి సంబంధించిన సమాచారము మనకు యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది కొనసాగుతుంది. ఇది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ బ్యాచ్ అనేది ఉంటుంది. ఇందులో ప్రిలిమ్స్కి సంబంధించిన 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్కి ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకంగా సీసాట్ కూడా సపరేట్గా క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఇక ఎస్ఏకి సంబంధించి ఎస్సీలో మరింత మెరుగైన స్కోర్ని కైవసం చేసుకునే విధంగా ఎస్సీకి సంబంధించి ప్రత్యేకంగా సెషన్స్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ కూడా ఉంటాయి. ఇక టెస్ట్ సిరీస్, 2021 టెస్ట్ సిరీస్, ఇది మనకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది 2021కి సంబంధించి. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ఇది మనకు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ అయితే బోధన అనేది కొనసాగుతుంది. ఇందులో మనకు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారం కోసము మీరు 8448449709 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు. ప్రస్తుతం అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది మనకు ఆఫ్లైన్ ఉంటుంది మరియు ఆన్లైన్ కూడా ఉంటుంది. ఇక ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించిన అదేవిధంగా మెటీరియల్కి సంబంధించి మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు edunation.akesiaas.com అనే వెబ్సైట్ని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రావాలి అంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
This video is brought to you by AKSIAS.